అండ్ మేడం, మీరు కూడా బీఆర్ఎస్ నుంచెల్లే వచ్చారు. గతంలో ఏంటంటే ఆల్మోస్ట్ 10 ఇయర్స్ మనం చూసాం బీఆర్ఎస్ పాలన నుంచెల్లి. సో అధికార కాంగ్రెస్ పార్టీ ఉండగా మళ్ళీ ప్రతిపక్ష పార్టీలోకి రావడానికి ప్రధాన కారణం ఏంటి? అది కూడా చెవెల నియోజకవర్గం అంటే ఆల్మోస్ట్ రూరల్ ఏరియాస్ కిందికి వస్తుంటుంది. సో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏంటంటే తెలంగాణను కొంచెం ఎక్కువగా నమ్మిన క్యాండిడేట్స్ ఉంటారు, అంటే విలేజ్ పీపుల్ కూడా. సో ఏంటి అసలు రీజన్? డెఫినెట్లీ మీరు అన్నట్టుగా కేసీఆర్ ప్రభుత్వం చాలా డెవలప్మెంట్ చేశారు, మేము డెఫినెట్గా ఒప్పుకుంటాము. కానీ కేసీఆర్ గారి కింది స్థాయిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరిగ్గా ఫాలో కాలేదు ఈ సిస్టాన్ని, కాబట్టే ఇలా తెలంగాణ ప్రభుత్వం పోయింది. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి పబ్లిక్ ఒక కొత్త ధనాన్ని కోరుకున్నారు కాబట్టి గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చింది, కాకపోతే అందులో కూడా ఎలాంటి ఫలితం లేదు. అండ్ ఇప్పుడు మేము చేవెల నుండి కొండ విశ్వేశ్వరాన్ని ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇంతకుముందు సార్ ఎంపీగా పోటీ చేశారు, ఓడిపోయారు. కాకపోతే ఆయన ఓడిపోయినా కానీ ఓడిపోయినా అని ఇన్కస్ట్ పేయకుండా పబ్లిక్ కోసం సేవ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఉన్న గవర్నమెంట్ పట్టించుకోలేదు, సార్ వచ్చి ఎంతో పబ్లిక్కి సేవ చేశారు కాబట్టి పబ్లిక్ కూడా ఒక ఛాన్స్ ఇద్దామని ఉంది కొండ విశ్వేశ్వరాన్ని గెలిపించుకోవాలని. అందరూ చాలా కష్టపడుతున్నారు, కృషి చేస్తున్నారు, అందుకే పబ్లిక్ కూడా చెప్పారు మేము ఎప్పుడు మీకు సపోర్ట్గా ఉంటామని. ఈరోజు పబ్లిక్ సపోర్ట్ వల్లనే మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి వాళ్ళు చెప్పినట్టు కూడా నిర్ణయం తీసుకుందామని వాళ్ళకు కూడా ఒక ఛాన్స్ ఇస్తున్నాం. వాళ్ళు మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసి బీజేపీకి వెళ్దాము, డెఫినెట్గా మనం కష్టపడి సార్ని గెలిపించుకొని ఇంకా డెవలప్మెంట్ చేయించుకుందామని చెప్పారు. సో పబ్లిక్ మేరకు మేము ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. అంటే చేవెల నియోజకవర్గం అనేసరికి మనకు మీరు ఇందాక అన్నట్టు రూరల్ ఏరియాస్లో ఆ పీపుల్స్ అనేది ఎక్కువ మంది కాంగ్రెస్కి అంటే ఇప్పుడు ఉన్నటువంటి పెట్టినటువంటి పథకాలకు కానీ ఆకర్షితులు అవుతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకు ఆల్రెడీ తెలిసిందే గతంలో బీఆర్ఎస్ కూడా చేసింది, బట్ బీజేపీ ప్రభుత్వాన్ని ఎప్పుడు వాళ్ళు చూడలేదు. బట్ మీరు ఏ నమ్మకంతో బీజేపీలోకి జాయిన్ అయ్యారు? అంటే మీరు మీ కార్పొరేట్ అంటే మీ డివిజన్లో ఉన్న ప్రజల్ని అలా కోరిక మేరక, లేదంటే వాళ్ళు ఏమన్నా అంటే దీనివల్ల సఫర్ కాదు అని, లేకపోతే ఆ ఆశల మేరకు? మీరు అన్నారు కదా పబ్లిక్ ఒకప్పుడు చదువుకోలేదు కాబట్టి ఎట్లా అంటే అట్లా ఓటేసి వచ్చేది, కానీ ఇప్పుడు చదువుకొని ముసలవ్వలకు కూడా చాలా టాలెంట్ ఉంది, ఎవరిని పడితే వాళ్ళని గుడ్డిగా నమ్మేటట్లేరు. అండ్ మీరు అన్నారు కదా ఈ కాంగ్రెస్ కానీ వీళ్ళు జస్ట్ పథకాలు చెప్పి వస్తున్నారు కాబట్టి పబ్లిక్కి అదొకటి అర్థమైపోయింది, జస్ట్ వీళ్ళు పథకాలు చెప్పి ఓట్లు వేయించుకొని వెళ్ళిపోతారని. వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే కరెక్ట్ పర్సన్, మాకు కష్టాలలో కూడా మా వెన్నుండి మా తోడుండి మమ్మల్ని నడిపించే వ్యక్తే కావాలని కోరుకుంటున్నారు. దానికి ఎగ్జాంపుల్ నిదర్శనం మా కొండ విశ్వేశ్వరాన్ననే. ఎందుకంటే లాస్ట్ టైం చూసుకుంటే ఆయన ఓడిపోయినా కానీ పబ్లిక్కి ఎప్పుడు సపోర్ట్గా ఉన్నారు చూసుకుంటే, మన కరోనా టైంలోనే కానీ వరదలప్పుడే కానీ సార్ చాలా సపోర్ట్ చేశారు ఆయన ఉన్నా లేకున్నా. కాబట్టి ఇలాంటి పర్సన్ని ఎందుకు వదులుకోవడము? గవర్నమెంట్ ఆయన పార్టీలో ఓడిపోయినప్పుడే ఎంతో చేశారు, గెలిస్తే ఇంకా ఎంతో చేస్తారని పబ్లిక్కి చాలా నమ్మకం ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు తెలంగాణలో పబ్లిక్ ఏ గవర్నమెంట్ని నమ్ముకోదలుచుకోలేదు, మోడీకే ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మనం కూడా మోడీకి సపోర్ట్ చేద్దాము. మనకి మోడీ పువ్వు ఏంటి? కమలం పువ్వు అంటే దానికి అర్థం ఏంటి? లోటస్ ఎక్కడ పడితే అక్కడ పెరగదు, లోటస్కి చాలా ఫ్రెష్ వాటర్ ఉండాలి, చాలా ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తున్నానంటే అలాంటి తెలంగాణ రావాలని మేము చాలా కోరుకుంటున్నాము. కాబట్టి కాంగ్రెస్కే కానీ ఇప్పుడున్న బీఆర్ఎస్కే కానీ పబ్లిక్ ఎలాంటి సపోర్ట్ చేయరు, డెఫినెట్గా అందరూ మోడీనే కోరుకుంటున్నారు. డెఫినెట్గా మోడీ ప్రభుత్వం వస్తుంది, ఇక్కడ కొండ విశ్వేశ్వరరెడ్డి అన్న హ్యాట్రిక్ విజయంతో గెలుస్తారు, దానికి మేము సాయశక్తుల ఫైట్ చేస్తామని డెఫినెట్గా చెప్తాను. ఫైనల్గా హైదరాబాద్ ఎంపీ మనకు తెలిసిందే కొండ విశ్వేశ్వరరెడ్డి గారు చెవెల నుంచి వెళ్ళి, అండ్ మాధవీలత గారు కూడా ఇప్పుడు హైదరాబాద్ ఎంపీగా పోటీ చేస్తున్నారు, ఆవిడ కూడా గట్టి పోటీ నడుస్తుంది. సో యాజ్ ఏ ఇప్పుడు బీఆర్ఎస్ అంటే ఏమంటారు బీఆర్ఎస్ నుంచి మీరు బీజేపీలో చేరారు కదా, సో ఆమె కూడా లేడీనే. సో అంటే ప్రజెంట్ ఫస్ట్ టైం ఒక ఏమంటారు అసదుద్దీన్ ఓవైసీ మీద సో గట్టి పోరాటం అనేది చేస్తుంది, ఆవిడ మీద అసలు మీ ఒపీనియన్ ఏంటి? అసలు డెఫినెట్లీ ఆమె జస్ట్ ఉమెన్ కాదు, చాలా పవర్ఫుల్ ఉమెన్, ఎందుకంటే ఒక కాళీమాతలా ఉంటుంది ఆమె. డెఫినెట్గా ఆమె ఏదైనా కమిట్మెంట్ ఇచ్చిందంటే అది డెఫినెట్గా చేసి చూపిస్తారు. డెఫినెట్గా ఆమె కూడా 100% గెలవాలని మేము సాయశక్తులా కృషి చేస్తున్నాము. మాకు ఇక్కడనే కాదు హైదరాబాద్ త్రూఅవుట్లో మాకు తెలిసిన వాళ్ళందరికీ మేము చెప్తున్నాము, మనము డెఫినెట్గా ఈసారి అందరం కలిసి మెలిసి బీజేపీకే టకాఫర్గా చేద్దాము, అక్కడనే కష్టపడదాము, డెఫినెట్గా వాళ్ళని గెలిపిద్దామని. నో డౌట్ మాధవీలత గారు గెలుస్తారు, ఇక్కడ మనకి కొండ విశ్వేశ్వరన్న గారు గెలుస్తారు. కాబట్టి పబ్లిక్ అందరికీ మేము చెప్పేది ఒకటే, డెఫినెట్గా అందరూ కష్టపడదాము, మోడీ సార్కే ఓటేద్దాము, డెఫినెట్గా మోడీ ప్రభుత్వాన్ని గెలిపించుకుందాము. థ్యాంక్ యూ.